అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు మీరా గారు. చిల్లేత్ర, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ చాలా కామన్, చూసి చూడనట్లు వదిలేయాలి, అదేం పెద్ద విషయం కాదన్నట్టు చెప్పాడు. ఏంటి విక్రమ్ నువ్వు మాట్లాడుతుంది, పూడుకుపోయిన గొంతుతో అంది నేత్ర. నిజం చెప్పాలంటే నేత్ర పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి, తనకంతా పిచ్చి పట్టినట్టుగా ఉంది. అవును నేత్ర, అయినా నాకు నచ్చింది తను, తనతో ఆ ఫీలింగ్ షేర్ చేసుకున్నాను, కావాలంటే నువ్వు కూడా నాలానే ఉండొచ్చు అని విక్రమ్ అనగానే ఆ మాటలు వినలేక నేత్ర చెవులు మూసుకొని గట్టిగా అరిచింది. ఏయ్, ఎందుకంత ఓవర్ యాక్షన్? నీకు నచ్చితే చెప్పు, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నీకు నచ్చిన అబ్బాయితో సూపర్గా ఎంజాయ్ చేద్దు నేత్ర అంటాడు. ఆపరా అంటూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని విక్రమ్ ఇదికి విసిరింది. నేత్ర అలాంటి పని చేస్తుందని ముందే ఊహించిన విక్కి వెంటనే దెబ్బ తగలకుండా దాన్ని క్యాచ్ పట్టుకొని బయటికి విసిరాడు. కోపంగా చూసింది నేత్ర. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, జో కొడుతున్నాను కదా అని గారాబం చేస్తున్నావా? చూడు నేను ఇంతే, నా లైఫ్ స్టైల్ ఇంతే, నచ్చితే వాళ్ళతో గడుపుతాను బోర్ కొట్టేంతవరకు, లేకపోతే లేదు. అంతేకాని నీ కోపానికి మాటలకి భయపడి నా సుఖాన్ని దూరం చేసుకోలేను. అయినా నీకేం తక్కువ చేస్తున్నాను, నీకు కావాల్సింది కొంటున్నాను, డబ్బు ఇస్తున్నాను కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం? ఇలాంటివి చూసి చూడనట్లు వదిలే, నీకేమన్నా తక్కువ చేస్తే అడుగు, అర్థమైందా? అంతేకాని నేనేదో నీకు అన్యాయం చేసినట్టు మాట్లాడావు అంటే నాలుక చీరేస్తాను, కోపంగా అన్న విక్రమ్ మాటలకి నేత్ర ఎరుపెక్కిన కంటి చూపుతో విక్రమ్ ముందు నిలబడి, నువ్వు నాకు మెడలో ఈ మూడు ముళ్ళు ఎందుకు వేశావు? కోపంగా అడిగిన నేత్ర మాటలకి విక్రమ్ నవ్వుతూ, కేవలం నీ శరీరంతో సుఖం పొందడానికి అని విక్రమ్ అనగానే నేత్ర కొయ్యబారిపోయింది. మనిషిని కాదు తను, ఒక పశువుని చేసుకున్నాననిపించి ఏడుస్తూ చూసింది. ఏంటా చూపు, నీకు చెప్పాల్సింది చెప్పాను కదా, అన్నీ తెలుసు కాబట్టి మూసుకొని నాతో కాపురం చెయ్యి, లేదంటే మానే అని విక్రమ్ అనగానే నేత్రకి మతిపోయింది. తనక్కడ ఉండటం వేస్ట్ అనిపించింది. తప్పు చేశాను అన్నట్టు నన్ను అలా చూడకు, ఇద్దరికీ గొడవలు వస్తున్నాయని మీ ఇంట్లో వాళ్ళతో చెప్పి నాకు విడాకులు ఇచ్చేయి. ఆ మాటల్లో నీపై ఇస్మంతైనా ప్రేమ లేదు అనే అర్థం తెలిసింది. ఇంకా శిలా విగ్రహంలా నిలబడింది చాలు కానీ కూర్చో అంటూ సోఫాలో కూర్చొని సిగరెట్ వెలిగించాడు. నేత్ర ఏం మాట్లాడలేదు. ఆమెకి అసలు మాటలు రావాలన్నా తన మనసు సహకరిస్తేనే కదా. ఏంటి నేత్ర అంతసేపు నన్నే చూస్తున్నావు, నాతో ఉండటం నీకు ఇష్టమేనా? ఆ మాటకి మరోసారి చంపా చెల్లు అనిపించి తన పెద్దమ్మ పెద్ద నాన్నల దగ్గరికి వెళ్ళిపోయింది నేత్ర. జరిగిందంతా పూసగుచ్చినట్టు జైతో తన బాధని పంచుకుంది నేత్ర. అంతా విన్న జై ముఖం ఎర్రబడింది, బాధ్యత కాదు కోపంతో, వాడితో గొడవ పడి మా పెద్దమ్మ పెద్ద నాన్నల దగ్గరికి వచ్చేసాను సార్, మెల్లగా జరిగిందంతా వాళ్ళకి చెప్పాను. అంతా విన్న వాళ్ళు కూడా, వాళ్ళిద్దరు కూడా ఏడ్చారు, ఇంకా వాడికి విడాకులు ఇచ్చేశాను, ఇదే సార్ జరిగింది అంటూ జై కేసి చూసింది. అప్పటికే జై కోపంగా నేత్రని చూశాడు. వాడిని ఏం చేయలేదు అన్న కోపం కదా సార్? అవును నేత్ర, ఎందుకు అలా గాలికి వదిలేసావు వాడిని, అక్కడే చంపాల్సింది వెధవని చేతి పిడికిలి బిగిస్తూ అన్నాడు. చంపినంత మాత్రాన మనకేమొస్తుంది సార్? అలాంటి వాళ్ళ నీడ కూడా నా దరిదాపుల్లో ఉండకూడదు అనే నేను వాడికి విడాకులు ఇచ్చాను. ఏది ఏమైనా గుణపాఠం తెలుసుకున్నాను, ప్రేమలో మోసాలు కూడా ఉంటాయని. అదైతే నిజమే నేత్ర అని చెయ్యి ఆకాశం వైపుకు చూసి, అసలు ఎందుకు నేత్ర, మనం ఏదైతే కావాలనుకుంటామో అది మన దగ్గరికి రాదు? రాదు సార్, కావాలనుకున్నది మన దగ్గరికి వస్తే ఇంకా జీవితం ఎందుకు? విరక్తిగా నవ్వుతూ అంది నేత్ర. ఎంతో మృదుగా పిలిచాడు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నీకంటూ ఒక క్లారిటీ వచ్చింది కదా. అతని మాటల వెనుక అర్థం ఏమిటో తెలిసిన నేత్ర చిన్నగా నవ్వుతూ, టెన్షన్ పడకండి సార్, మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలానే ఉండండి, నాకంటూ ఒక క్లారిటీ ఉంది అంటుంది. థ్యాంక్ యూ నేత్ర, పర్లేదు సార్ అని కాసేపు కూర్చొని, సార్ ఇంకా వెళ్దామా? అత్తయ్య మామయ్య విజయ్ ఇంకా భోజనం చేయలేదు, మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మాటల్లో పడి మర్చిపోయాను నేత్ర, పదా వెళ్దాం అని ఇద్దరూ కిందికొచ్చారు. వాళ్ళు వచ్చిన 5 నిమిషాలకి కిందికొచ్చారు పార్వతి మహాదేవ్. ఈరోజు ఏం వండారమ్మా? హుషారుగా అడిగాడు చెయ్యి. మీ అత్తయ్య గారు వంటలు పంపించారు కదరా, ఇంకా వంట చేయలేదు అని పార్వతీ గారు అనగానే జై నవ్వుతూ, హో మొత్తం అందరికీ వంట చేశారన్నమాట అత్తయ్య. అవును అని పార్వతి కొడుకు కోడలి ముఖం చూసి ఇద్దరి మధ్యన గొడవ సర్దుమణిగింది అనుకుంది. నేత్ర చీరపళ్ళుని దోపుకొని అందరికీ భోజనం వడ్డిస్తూ చివరికి జై దగ్గరకు వచ్చింది. ఆమె వడ్డించకుండా ఎందుకు అలా చూస్తుందో అర్థం కాక, ఏమైంది వడ్డించు నేత్ర, సరే అని తను తెచ్చిన అన్ని ఐటమ్స్ వడ్డించి వాటర్ పెట్టి తను కూడా భోజనానికి కూర్చుంది. తింటున్న నేత్ర మధ్య మధ్యలో జైని చూస్తూనే ఉంది.
ఆమె ఎందుకు అలా చూస్తుందో అర్థం కాలేదు జైకి. కబుర్లు చెప్పుకుంటూ అందరూ భోజనం చేసి టీవీ హాల్కి చేరారు. నేత్ర మాత్రం వంటగదికి వెళ్ళి గిన్నెలు కడిగి కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేసి బయటకు వచ్చింది. హాల్లో అందరూ దూరంగా కూర్చున్న జై నేత్రాన్ని చూసి రా అంటూ సైగ చేశాడు. పర్లేదు జై గారు అని నేరుగా తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది. ఏమైంది, టీవీ చూడటం ఇంట్రెస్ట్ లేదా, లేదంటే అక్కడ నేనుండటం ఇంట్రెస్ట్ లేదా, లోపలికి వస్తూ అడిగాడు జై. అతని మాటలకి చివ్వున తలెత్తి చూసింది. బాబోయ్, ఏదో బుద్ధి తక్కువై నీ స్టోరీ ఏంటి అని అడిగాను. ఆ మాత్రం దానికి ఎందుకు అలా చూస్తావు, నీ కంటి చూపుతో నన్ను చంపేసేలా ఉన్నావు తెలుసా, నవ్వుతూ సోఫాలో సెటిల్ అయ్యాడు. అంతలా చంపేసేలా నేనెందుకు చూస్తాను జయ్ గారు, అయినా ఈరోజు మీరు చేసిన పని ఏమీ నాకు నచ్చలేదు. బెడ్ మీద ఉన్న బట్టలు మడత పెడుతూ, నచ్చలేనంత పని నేనేం చేశాను, ఏం చేశారో మీకు తెలీదా, మాటల్లో కోపం దాగి ఉంది. తమరు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది, చెప్పకుండా డైలాగ్స్ కొడితే నాకు ఎలా అర్థమవుతాయి, అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాడైతే కాదు కదా మీరు. అయినా మధ్యాహ్నం ఎందుకు భోజనం చేయలేదు, హుష్ లంచ్ బాక్స్ చూసినట్టుంది అనుకొని టైం లేదు అందుకే తినలేదు, ఆ మాత్రం దానికి ఎందుకు అంత కోపం, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఊపుతూ అన్నాడు. కోపం ఎందుకు రాదు జయ్ గారు, అత్తమ్మ నాకు మరీ మరీ చెప్పింది మీకు బయట ఫుడ్ అంటే అసలు పడదు అని, అందుకే కదా మీకోసం వంట చేశాను. కానీ మీరేం చేశారు, పెట్టిన లంచ్ బాక్స్ పెట్టినట్టుగానే ఇంటికి తెచ్చారు తినకుండా, అలా తెచ్చేస్తే నాకు కోపం రాదా, కబోర్డ్లో బట్టలు సర్దుతూ అంటూ ఉంటుంది. ఇంతకీ నీ బాధ, నువ్వు వండిన వంట నేను తినలేదనా, నవ్వాపుకుంటూ అడిగాడు. మీకు వెటకారంగా ఉందా, కోపంగా అంది. చాచా నీతో వెటకారమా, అంత ఛాన్స్ నాకు లేదు కానీ మీటింగ్ హడావిడిలో పడి తినలేదు నేత్రా, అయినా ఇప్పుడు భోజనం తిన్నాను కదా, అత్తయ్య సూపర్ చేశారు వంట, చాలా రుచిగా ఉన్నాయని చేయి మెచ్చుకోగానే నేత్ర చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్, వంటలు బాగున్నాయన్నందుకు. అంటే వండింది నువ్వా, నొసలి చిట్లించి అడిగాడు. అవును జయ్ గారు. పర్లేదు నీలో టాలెంట్ ఉంది. అమ్మా, నేత్రమ్మ చేతిలోకి ల్యాప్టాప్ తీసుకుంటూ ఆ మాటలకి చిరునవ్వు నవ్వుతూ, సరే అండి బయట ఇంకా పనుంది మళ్ళీ మాట్లాడతానని నేత్ర బయటికి వెళ్ళగానే చేయి తనలో తానే నవ్వుకున్నాడు. నేత్ర పనులన్నీ పూర్తి చేసి హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసి పాత సినిమా రావటంతో చూస్తూ లీనమైపోయింది. అమ్మ నేత్ర, ఏం చేస్తున్నావు తల్లి, నవ్వుతూ నేత్ర పక్కన కూర్చుంది పార్వతి. అత్తయ్య మీరింకా నిద్రపోలేదా, నిద్ర రావటం లేదని టీవీ చూస్తున్నాను అంది. పాత సినిమాలంటే అంత ఇష్టమా, అలాంటిదేం లేదు అత్తయ్య, సూర్యకాంతం గారి సినిమాలంటే చాలా ఇష్టం, పైగా ఆవిడ యాక్టింగ్ ఇంకా బాగా ఇష్టం, అందుకే పాత సినిమాలు ఎక్కువ చూస్తాను. అవునా, నా ఫేవరెట్ యాక్టర్ సూర్యకాంతం గారే అని ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుతూ సినిమా చూశారు. కాసేపటికి సినిమా పూర్తవ్వటంతో, సరే అత్తయ్య ఇప్పటికే ఆలస్యమైంది నేను వెళ్ళి పడుకుంటాను. నేత్ర నీతో ఒక విషయం చెప్పాలి తల్లి. ఏంటత్తయ్య? అది రేపు మా వదిన వాళ్ళ అమ్మాయి, అదే మీ మామయ్య గారి మేనకోడలు వస్తుంది, తను కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది, పేరు మైథిలి. అవును నేత్ర, తను కొంచెం మొండి పిల్ల, పైగా కోపం కూడా ఎక్కువ, అన్నిటికీ మించి గారాభం, ఇవన్నీ మా వదిన తనకి బాగా అలవాటు చేసింది. నా దగ్గర అలా ఏముండదు, బాగానే ఉంటుంది, నేనంటే తనకి కొంచెం భయం అనుకో, కాకపోతే తనతో నీకేమన్నా ఇబ్బంది అనిపించినా తేడాగా మాట్లాడినా సరే నాతో చెప్పు సరేనా. అలాంటిది ఏమి ఉండదు అత్తయ్య, అంతవరకు నేనేం రానివ్వను అంది నేత్ర. నువ్వు రానివ్వవని నాకు తెలుసు నేత్ర, కానీ తను మొండిది అయినా చాలా మంచిది, తనని జాగ్రత్తగా చూసుకో చాలు అని మీనాక్షి గురించి కూడా చెప్పింది. అంతా విన్న నేత్ర తన అత్తయ్య మైథిలి గురించి ఎందుకు అన్ని విషయాలు చెబుతుందో బాగా అర్థమైంది. నేత్ర చెప్పింది అర్థమైంది కదా, మీనాక్షికి అసలే కోపం ఎక్కువ కాబట్టి. లేదత్తయ్య మీరు అలాంటి భయాలేం పెట్టుకోకండి, అంతా నేను చూసుకుంటాను కదా అంటుంది. నాకు తెలుసు నేత్ర, నా భయం మీనాక్షి కోపం, తన కోపంలో నిన్నొక్క మాటన్నా నేను సహించలేను, అంతవరకు రాకూడదనే నా ఆలోచన నేత్ర. నాకు తెలుసు అత్తయ్య మీరు కుటుంబానికి ఎంత వాల్యూ ఇస్తారో, మీరు చెప్పినట్టే నేను చేస్తాను సరేనా. సరే తల్లి రెస్ట్ తీసుకో అని పార్వతి తన రూమ్కి వెళ్ళగానే నేత్ర చేయి కోసం పాలు తీసుకొని రూమ్కి వెళ్ళింది. కానీ ఇదంతా చూసిన విజయ్ దీర్ఘంగా ఆలోచిస్తూ బయట లాన్లో ఉన్న మహదేవ్ దగ్గరకు వచ్చి, అంకుల్ ఏంటి విజయ్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఎందుకు ఆలస్యం, అడుగు. నేత్రపై ఎందుకంత ప్రేమ మన పారుకి, గడ్డం దగ్గర చేతిని పెట్టుకొని మరీ అడిగాడు విజయ్.
కోడలు కూతురు కదా అందుకు. ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ, అబ్బా అది కాదు అంకల్, అమ్మ గురించి నాకు బాగా తెలుసు కదా, తను ఎలా ఉంటుందో ఎవరితో ఎలా మాట్లాడుతుందో నాకు అన్నీ తెలుసు. కానీ ఎందుకు నేత్ర అంటే తనకి చాలా ప్రాణం అనిపిస్తుంది. మీరు గమనించారా నేత్ర విషయంలో అమ్మ ఎందుకు అంత ప్రేమ చూపిస్తుంది? ఇంతలో విషయం ఏముంది విజయ్, నేత్ర పాస్ట్ గురించి తెలుసు కదా, తనకి అలాంటి భయాలు ఏమీ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది పార్వతి. అంతే, కానీ నువ్వు అనుకున్నట్టు ఏం లేదు అంటాడు ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ. అంతే అంటారా? నొసలు చిట్లించి అడిగాడు. హా, నీ మట్టి బుర్రకి పదును పెడితే ఈ క్వశ్చన్ ఎందుకు నన్ను అడుగుతావు? పద, టైం అయింది కదా, రెండు గ్లాసులు తాగి పడుకుందామని మహదేవ్ అనగానే విజయ్ ఉలిక్కి పడి చూశాడు. ఏమైంది రా, అలా ఉలిక్కి పడ్డావు? పారు చేత తిట్లు చివాట్లు తిని ఓపిక నాకలేదు. అమ్మ, నీకేంటి బాబు, తాగినా పైకి కనిపించావు, నేను ఎలా కాదు కదా, అడ్డంగా దొరికేస్తాను. ఈరోజుకి వద్దులే, రేపు చూసుకుందాం పార్టీ అని విజయ్ తన రూమ్కి వెళ్ళగానే మహదేవ్ తనలో తానే నవ్వుకున్నాడు. పాల గ్లాస్తో లోపలికి వచ్చిన నేత్రాన్ని చూసి జై షాక్ అయ్యాడు. ఇదేంటి పాల గ్లాస్తో లోపలికి వస్తుంది అనుకొని చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి నేత్రకేసి చూశాడు. మరి నేత్ర పాస్ట్ గురించి తెలుసుకున్న జై ముందు ముందు తనని తన లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది తర్వాత పాటలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.